నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర లోగో ఆమోదం తెలిపిన కేసీఆర్. రెండు రైళ్లలో వరుస చోరీలు, ఓ మహిళకు తీవ్ర గాయాలు. వరుస భేటీలతో టీడీపీ అధినేత బిజీ. ఈ సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ. కొన్ని రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణకు అధికారిక చిహ్నం సిద్ధమైంది. ముందుగా తెలంగాణకు సంబంధించి కాకతీయ శిలా తోరణం, దాని మధ్యలో హైదరాబాద్ రాజధాని గుర్తు చేసేలా చార్మినార్ చిహ్నం ఉండేలా లోగోను రూపొందించారు. ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లం, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో రాజముద్ర వేయించారు. జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్ దీన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నమిది. కాకతీయుల విజయ తోరణం, హైదరాబాద్కు ప్రతీక చార్మినార్, మూడు సింహాల గుర్తు, ఆంగ్లం తెలుగు ఉర్దూలో తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు, హిందీ భాషలో సత్యమేవ జయతే అనే నినాదం కనిపిస్తోంది. పైరుపచ్చల తెలంగాణ కాంక్షకు సంకేతంగా ఆకుపచ్చ వర్ణం. తెలంగాణ లోగోలో అదనంగా ఉర్దూ భాషకు చోటు లభించింది. ప్రఖ్యాత చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ రూపొందించిన ఈ చిహ్నానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తొలి మంత్రివర్గ భేటీలో ఈ అధికార చిహ్నాన్ని ఆమోద ముద్ర వేయనున్నారు. కాకతీయుల తోరణంతోనే తెలంగాణ లోగో రెడీ అవుతుందని ఈ ప్రాంతవాసులు భావించారు. ఈలోగా తెలంగాణ చిహ్నంలో చార్మినార్ ఉండాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా కేసీఆర్ను కోరడంతో రూపొందించిన లోగో మధ్యలో చార్మినార్ను చేర్చారు. మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. టికెట్ తీసుకోలేదని టీసీఓ మహిళను ప్రయాణిస్తున్న రైల్లోంచి తోసేశాడు. కింద పడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ప్రయాణికుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. టీసీని పట్టుకొని చావబాది పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలో ఇదో షాకింగ్ ఇన్సిడెంట్. నడుస్తున్న రైల్లోంచి ఉజ్వల పాండే అనే మహిళను టీటీఈ కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఉజ్వల మరణించింది. రైలు వెళ్ళిపోతుందన్న తొందరలో ఆమె ఈ రైల్లోని ఏసీ కంపార్ట్మెంట్లో ఎక్కిందట. అయితే ఆమె వద్ద జనరల్ టికెట్ ఉండడంతో ఈ టీటీఈ అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. కోపంతో టీటీఈ ఈమెను రైల్లోంచి కిందకు తోసేశాడు. రెజ్లింగ్లో అర్జున్ అవార్డు గ్రహీత అయిన ఈ టీటీఈ పేరు భరత్ సలుంఖే అట. ఘర్షణ జరిగిన సమయంలో ఇతగాడు మద్యం తాగి ఉన్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతన్ని ఆ తర్వాత జనం చావబాదారు. జల్గావ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు భరత్ను అరెస్ట్ చేశారు. తిరుపతి సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్ప్రెస్లో దొంగల భీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే దుండగులు చైన్ లాగి దోపిడీ చేశారు. S6789 బోగీలో ప్రయాణికుల నుండి నగదు, బంగారు, ఆభరణాలు దోచుకున్నారు. ఇక చెన్నై సికింద్రాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్ప్రెస్లోనూ దొంగలు మరోసారి దోపిడీకి తెగబడ్డారు. ఓ మహిళ నుండి దుండగులు బంగారం అపహరించి పరారయ్యారు. స్టాప్ లేదు, ఏం లేదు, అడవి ఉన్నారు. అడవిలో ఆపారు. ఎందుకు ఆపారో తెలియదు. మనకు వచ్చిరు దొంగగా పుంజుకొని వాళ్ళ తెల్లారి పడుకొని ఉన్నాం మేము బయట. లొల్లి ఇట్లా లొల్లి అని కీకలు పెట్టిరు. మేము కీకలు పెట్టగా అందరం లేచినాం. అప్పుడే కీక పెట్టగానే లేవంగానే ఇట్లా ఉరికిపోయింది.
నలుగురు 6, 7, 8, 9, 10 అన్ని బొగిలలో పోయింది. సాధారణంగా ఒక మనిషిని చంపాలంటే ప్రత్యర్థులు ఏం చేస్తారు? ఏ కత్తో తుపాకో లేదంటే ఇతర ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ వ్యక్తి తాచు పాములతో స్కెచ్ వేశాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబం తమ ఇంటి ముందు కెమెరాను అమర్చి నిందితుణ్ణి పట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. నారాయణగూడ వెటల్వాడి చౌరస్తాలో అమర్జీత్ రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గత 4 నెలలుగా ప్రతి అమావాస్య రోజు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి గడపలో ఓ సంచి వదిలి వెళ్లడం గమనించాడు. అందులో తాచుపాము, నవధాన్యాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రి ఉండడంతో భయాందోళనకు గురయ్యాడు. పైగా అందులో ఉన్న పాములు ఒకటి బతికి ఉండగా మిగిలినవి గాలి అడక చనిపోతుండేవి. అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనపై అప్రమత్తమైన అమర్ తన ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కొత్త హోండా స్కూటర్పై వచ్చి ఓ సంచిని అతని ఇంటి ముందు వెళ్ళి పారిపోతున్నారు. ఇది పసిగట్టిన ఇంటి యజమాని కాలనీ వాసుల సహాయంతో వారిని అడ్డుకున్నాడు. పట్టుబడిన నిందితుడు లాలగూడకు చెందిన రైల్వే డిపార్ట్మెంట్లో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నరసింహారావుగా పోలీసులు గుర్తించారు. అతడితో పాటు ప్లాన్కు సహకరించిన అతని స్నేహితులు రాజు, సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద మరో 2 చనిపోయిన పాములు కూడా లభ్యమయ్యాయి. అయితే నిందితుడు నరసింహరావుకు అమర్ తండ్రి వెంకట్రామిరెడ్డితో అభిప్రాయ భేదాలున్నట్లు, ఒలింపిక్ అసోసియేషన్లో తనకు పదవి ఇప్పిస్తానని అతను మోసం చేశాడంటూ నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఇటీవలే వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కసి తీరని అతడు కొడుకు అమర్నైనా చంపి తన పగ చల్లార్చుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులకు అడ్డంగా బుక్కైపోయాడు. రెండుసార్లు చూసినాం, మా డాడీ సిక్కాయండి. థర్డ్ టైం తర్వాత కెమెరాస్ పెట్టినాము. 4th టైం కెమెరాలో 1 మినిట్లో ఎస్కేప్ అయిపోయాడు, దొరకలేదు. 5th టైం అబ్జర్వ్ చేస్తూ ఉన్నింటిని పట్టేసినాము. 5th టైం అండ్ మోటివ్ ఏందో వదిలిపెట్టేసి పోతున్నాడు మమ్మల్ని, చంపాలనో ఏంటో క్లియర్గా. అంటే ఏం పెట్టుకున్నాడు? పాము లైవ్ పాము పెట్టిపోతున్నాడు. పెళ్ళి పెట్టినాడు ఆ డబ్బాల ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి పోతున్నాడు, పెట్టేసి పోతున్నాడు. నకిలీ నక్సలైట్గా చలామణి అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్న సీతారాములు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగరం మండలంలోని రామన్నగూడెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారాములు వద్ద నుండి డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. రవీందర్ అనే వ్యక్తిని 2000 ఇవ్వాలని డిమాండ్ చేయగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పక్క సమాచారంతో పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామన్నగూడెం గ్రామానికి పోయి తల్లిగంపుల రవీందర్ మేము అన్నలము దామోదర్ కోది అని నేను దళం నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ దళం కాంటాక్ట్ పోయింది మాకు, కాబట్టి దళం కట్టుకోవడానికి డబ్బులు అవసరం, 2000 రూపాయలు అవసరం అని చెప్పేసి అన్నాడు. అయితే అతను 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా 1000 కావాలని చెప్పి గట్టిగా అడగడంతో వారికి అనుమానం కలిగింది. ఇతను నిజమైన నక్సలైట్ ఏమన్నా కాదని. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.